సో ఇది ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఉన్నా కూడా మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ మోడల్ మనకి ఎక్సర్సైజెస్లో ఉంది కాబట్టి. సో ఇది ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వచ్చు. ఏంటో చూద్దాం. ప్రూవ్ దట్ 2√3 + √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఆల్సో చెక్ వెదర్ 2√3 + √5 ఇంటూ 2√3 - √5 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో ఏమడుగుతున్నాడు, 2√3 + √5 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అలానే ఆల్సో చెక్ చేయమంటున్నాడు దేన్ని, 2√3 + √5 ఇంటూ 2√3 - √5 రేషనలా ఇర్రేషనలా అని చూద్దాం. ముందు ఇది ఇర్రేషనల్ నెంబరా కాదా అని చూద్దాం. ఏమి ప్రూవ్ చేయాలంట, 2√3 + √5 ఇర్రేషనల్ నెంబర్ అని చూపించాలి. మనం ఈ ప్రాబ్లమ్ని కాంట్రరీ మెథడ్లో చేస్తాం. కాంట్రరీ మెథడ్ అంటే ఏదైతే ప్రూవ్ చేస్తున్నాడో దానికి ఆపోజిట్గా ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం అన్నమాట. అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడో చోట ఒక ఇంపాసిబుల్ స్టేట్మెంట్ వస్తుంది. సో ఎప్పుడైతే ఇంపాసిబుల్ స్టేట్మెంట్ వచ్చిందో ఒక రియలైజ్ అవుతాం, సో ఇలా ఎందుకు వచ్చింది, ఇలా రాకూడదు కదా, సో మనం అలా తప్పుగా ఫస్ట్లో అనుకోవటం మూలంగా వచ్చింది, అలా అనుకోకూడదు అని కన్క్లూడ్ చేస్తాం. సో ఇక్కడ మనం దీన్ని వాడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఫస్ట్ లెట్ అస్ అజ్యూమ్ దట్ 2√3 + √5 ఈజ్ రేషనల్. ఇది రేషనల్ అని అనుకుందాం. ఎప్పుడైతే ఇది రేషనల్ అయ్యిందో ఇది కన్ఫామ్గా పీ బై క్యూ ఫామ్లో ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ 2√3 + √5 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ, వేర్ పీ కామా క్యూ ఆర్ ఇంటిజర్స్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. అంటే డెఫినేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ అన్నమాట. రేషనల్ నెంబర్స్ అన్నీ పీ బై క్యూ ఫామ్లో ఉంటాయి. ఆ పీ కామా క్యూలు ఇంటిజర్స్ అయి ఉండాలి, మరి డినామినేటర్ 0 అవ్వకూడదు. డినామినేటర్ 0 అయితే అన్డిఫైన్డ్ అయిపోతుంది అనమాట, డివిజన్ బై 0 ఉండదు మ్యాథమెటిక్స్లో. అందుకే క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ నుంచి ప్రాబ్లం కాన్సెప్ట్ ఏంటంటే ఒకవైపు ఈక్వల్ టుకి ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్లో కానీ ఇర్రేషనల్ టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉండాలి, రేషనల్ టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉండాలి. అంటే రూట్కి సంబంధించిన టర్మ్స్ అని ఒకవైపున, రూట్ లేనివన్నీ ఇంటిజర్స్ అన్నీ ఒకవైపున ఉండే విధంగా ప్లాన్ చేయాలి. కానీ ఒకటే ఇర్రేషనల్ టర్మ్ ఉండాలి ప్రాబ్లంలో. ఇక్కడ చూడండి 2√3 + √5 ఇది ఒక బైనామియల్ టర్మ్, అందులో కూడా రెండు ఇర్రేషనల్ టర్మ్సే ఉన్నాయి. ముందు వీటిని సింగిల్ టర్మ్గా ప్రాబ్లం మార్చాలి, అంటే టోటల్ ప్రాబ్లంలో ఒకటే ఒక ఇర్రేషనల్ టర్మ్ ఉండే విధంగా ప్లాన్ చేయాలి. ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట, ఈ రెండింటిని ఎట్లయినా సరే సింగిల్ టర్మ్గా మార్చాలి. అట్లానే 2√3 ని √5కి మధ్యలో ప్లస్ ఉంది కదా అని యాడ్ చేద్దామంటే 3 + √5 అంటే 8 అనలేము, ఎడిషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎప్పుడు యాడ్ చేస్తాను నేను 2√3, అక్కడ కూడా 5√3 ఉందనుకోండి, 2√3 + 5√3 = 7√3 అని చేసేవాడిని. లేదు 2√5 + √5 అంటే ఇవి రెండు సేమ్ అయితే అప్పుడు 3√5 అని చెప్పేవాడిని. ఇక్కడ వేరు లోపల రూట్ లోపల ఉన్న వాటిని రాడికన్స్ అంటారు, రాడికన్స్ సిమిలర్గా ఉన్నప్పుడే ఎడిషన్ చేయగలను ఇర్రేషనల్స్ని. సో ఇక్కడ అయితే ఎడిషన్ నాట్ పాసిబుల్. మరి ఎట్లా వీటిని ఎట్లా అయినా సరే సింగిల్ ఇర్రేషనల్ టర్మ్గా మార్చాలి, సొల్యూషన్లో ఒకటే ఒక ఇర్రేషనల్, ఒకటే ఒక రూట్ ఉన్న టర్మ్ ఉండాలన్నమాట. సో దానికోసం నాకు వచ్చిన ఆలోచన స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అసలు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్కి దీనికి లింక్ ఏంటి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం మూలంగా ప్రాబ్లంలో ఒకే ఒక మోనోమియల్ సైడ్ అంటారన్నమాట, ఒకటే టర్మ్, ఒకటే ఇర్రేషనల్ టర్మ్గా దీన్ని కన్వర్ట్ చేసే అవకాశం ఉందా లేదా చూద్దాం. ముందు చేద్దాం ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్కి హోల్ స్క్వేర్ పెట్టేయటమే. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎల్హెచ్ఎస్ రాసి హోల్ స్క్వేర్, ఆర్హెచ్ఎస్ కూడా పీ బై క్యూ హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇదే ఫార్ములా రూపంలో ఉంది క్లియర్గా, a + b² ఫార్ములా. a + b² ఫార్ములా ఏంటి, a² + b² + 2ab. అప్లై చేయండి. ఇక్కడ ఏ బదులు 2√3 ఉందమ్మా, బి బదులు 5 ఉంది. వీటిని సబ్స్టిట్యూట్ చేయటం ఈ ఫార్ములాలో, ఏ స్క్వేర్ అంటే 2√3² మొత్తానికి కలిపి, ఏ అంటే 2 కాదు 3 కాదు, 2√3 కాబట్టి హోల్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 5 హోల్ స్క్వేర్, 2ab (2 × a) = 2√3 × b (5) = ఆర్హెచ్ఎస్లో పీ బై క్యూ హోల్ స్క్వేర్ అంటే రెండింటికి అప్లై చేయండి, p² / q². ఇప్పుడు ఇక్కడ 2ని స్క్వేర్ చేయాలి, 3ని స్క్వేర్ చేయాలి, మళ్ళీ అవి రెండు మల్టీప్లై చేయాలి. రఫ్లో చేయండి ఇక్కడ 2√3² అంటే అర్థం ఏంటి, 2² × √3² 2² ఎంత, 4. 3² అంటే 2² క్యాన్సిల్ అయిపోతుంది, 3 4 3 ఎంత, 12. సో 2√3² అంటే 12. 2ని స్క్వేర్ చేస్తే 4, 3ని స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 4 3 = 12 + ఇక్కడ చూడండి 2² క్యాన్సిల్ అయిపోతే 5,
ఇక్కడ మల్టిప్లికేషన్స్ టూ టూ జారు ఫోర్ ఇలా మల్టిప్లై చేయొచ్చు. రాడికన్స్ లోపల రూట్ లోపల ఉన్నవి డిఫరెంట్గా ఉంటే యాడ్ చేయలేం కానీ మల్టిప్లికేషన్ చేయొచ్చు మనం. రూట్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ఫిఫ్టీన్ అనొచ్చు. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు అయితే యాడ్ చేయలేం కానీ మైనస్ ఉన్న యాడ్ చేయలేం కానీ మల్టిప్లికేషన్ చేయొచ్చు. రూట్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఫిఫ్టీన్. టూ టూ జారు ఫోరు ఇది రేషనల్స్కి రేషనల్స్ మల్టిప్లై చేశాను, రూట్ ఉన్న టర్మ్స్ రూట్ ఉన్న టర్మ్స్ మల్టిప్లై చేస్తాను. రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ బై క్యూ స్క్వేర్. 12 ప్లస్ 5 ఎంత 17 ప్లస్ 4 రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ బై క్యూ స్క్వేర్. 17 ప్లస్ 4 యాడ్ చేయమాకండి. ఓ 4 ఒక ఇండివిజువల్ టర్మ్ కాదు, 4 ఇర్రేషనల్ రూట్ 15తో కలిసి ఉంది కాబట్టి 4 రూట్ 5 4 రూట్ 15 సపరేట్. 17 ఈజ్ ద ప్యూర్ నెంబర్, వీ కాంట్ యాడ్. ఇప్పుడు చూడండి, మీరు ఇందాక మనం బిగినింగ్లో చెప్పాను ప్రాబ్లంలో రెండు ఇర్రేషనల్ టర్మ్స్ ఉన్నాయి, వాటిని ఎలా అయినా సరే సింగిల్ ఇర్రేషనల్గా మార్చాలి అని. దానికోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి ఎల్హెచ్ఎస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో అప్లై చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన ప్రాబ్లంలో ఇర్రేషనల్ టర్మ్ ఒకటే ఉంది చూడండి, రూట్ 15. స్టార్టింగ్లో రూట్ త్రీ రూట్ ఫైవ్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ రెండు ఉన్నాయి. బైనామియల్ టర్మ్ ఇది, బైనామియల్ టర్మ్లో రెండు టర్మ్స్ ఎక్స్ప్రెషన్లో రెండు టర్మ్స్ ఇర్రేషనల్స్. కానీ ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ప్రెషన్లో ఒకటే ఒక టర్మ్ ఇర్రేషనల్, ఇది ప్యూర్గా రేషనల్ నెంబర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక రేషనల్స్ అనే ఒకవైపున ఇర్రేషనల్స్ అని ఒకవైపున రాసుకోవచ్చు. అంటే 17 ఇస్ రేషనల్ కాబట్టి అవతల పంపించేద్దాం. రూట్ లేనివన్నీ ఒకవైపున, రూట్ ఉన్న ఒకవైపున. 4 రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ప్లస్ 17 అవతలకు వస్తే మైనస్ 17. సో ఫస్ట్ ఎల్సిఎం చేసేయండి. 4 రూట్ 15 ఈక్వల్ టు డినామినేటర్స్ కనపడంగానే ఎల్సిఎం చేయాలి. ఇవి రెండు ఫ్రాక్షన్స్ అనమాట. మధ్యలో ప్లస్ అప్పుడు ఎడిషన్ చేసేటప్పుడు కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం సబ్ట్రాక్షన్ చేయం బై డూయింగ్ ఎల్సిఎం మెథడ్. ఎల్సిఎం ఎంత అవుతుంది? క్యూ స్క్వేర్ వన్ జారు క్యూ స్క్వేర్. షార్ట్ కట్ ఎల్సిఎం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. పీ స్క్వేర్ వన్ జారు పీ స్క్వేర్ 17 ఇంటూ క్యూ స్క్వేర్ ఇక్కడ రాయండి, 17 క్యూ స్క్వేర్. సో ఇక్కడ 4 కూడా రేషనలేగా, ఇది అవతలకి వెళ్ళిపోవాలిగా. ఇంటూ ఫామ్లో ఉన్న 4 అవతలకు వస్తే బై ఫామ్ అవుతుంది. సో రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 17 క్యూ స్క్వేర్ బై ఆ 4 అవతలకు వస్తుంది. ఆల్రెడీ క్యూ స్క్వేర్ బై ఫామ్లో ఉంది, అది ప్లేస్ ఇస్తుంది 4 క్యూ స్క్వేర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రూట్ 15 రేషనలా ఇర్రేషనలా క్లియర్గా అర్థమవుతుంది. రూట్ 15 15 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు రూట్ 9 ఉందనుకోండి, 9 అంటే 3 స్క్వేర్ కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మన రేషనల్ నెంబర్. రూట్ 16 అనుకోండి, అది పర్ఫెక్ట్ స్క్వేర్, ఎందుకంటే 4ని స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 4 ఆన్సర్ రేషనల్ నెంబర్. కానీ 15 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దేన్ని స్క్వేర్ చేసినా 15 రాదు మనకి. 3 3 జార్ 9 వస్తుంది, తర్వాత 4 4 16 వస్తుంది. 9కి 16కి మధ్యలో ఉన్న ఏవి కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కావు, అంటే ప్యూర్గా అర్థమవుతుంది. ఇది మనకి ఇర్రేషనల్, ఇది కంప్లీట్గా రేషనల్. ఎందుకని బిగినింగ్ మనం పీ కామాక్యూల్ ఇంటిజర్స్ అనుకున్నాగా, సో ఇది రేషనల్ అని. కానీ ఒక ఇర్రేషనల్ ఒక రేషనల్కి మధ్యలో ఏమొచ్చింది మనకి? ఈక్వల్ వచ్చింది. అది ఎలా సాధ్యం? అసలు ఒక రేషనల్ ఎప్పుడూ కూడా ఒక ఇర్రేషనల్కి ఈక్వల్ అవ్వదు. ఒక ఇర్రేషనల్ ఎప్పుడు కూడా పీ బై క్యూ ఫామ్లో ఉండదు, ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉండదు. కాబట్టి బట్ ఇర్రేషనల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేషనల్. కానీ మనకేమొచ్చింది? ఇర్రేషనల్కి రేషనల్కి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, అది తప్పు కదా. సో ఇప్పుడు కూడా ఒక ఇర్రేషనల్ ఒక రేషనల్కి ఈక్వల్ కాదు. సో ఎందుకు వచ్చిందా అంటే, సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్, దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. సో ఒక ఇంపాసిబుల్ స్టేట్ వచ్చింది మనం. ఎందుకయ్యా అంటే, బికాజ్ ఆఫ్ అవర్ అసంప్షన్, సారీ ది సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్, ఇలా రాద్దాం. ది సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అసంప్షన్. సో ఎందుకు ఇలా వచ్చిందంటే మన అసంప్షన్ వల్ల వచ్చింది. ఏంటి అసంప్షను? మనం రేషనల్ అనుకున్నాం, రేషనల్ అనుకుని అది రేషనల్ కాబట్టి అది పీకి పీవై క్యూ ఫామ్లో ఉండాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ పీవై క్యూ పెట్టుకున్నాం, అందుకనే మనకి ఈక్వల్ టు వచ్చింది. ఒక ఇర్రేషనల్కి ఒక రేషనల్ కాదు, తప్పు. బికాస్ ఆఫ్ అవర్ అసంప్షన్, సో దేర్ ఫోర్ అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్, అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. మరి ఏమనుకోవాలి? సో టూ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ రేషనల్ అనుకోవడం తప్పు. మరి ఏమనుకోవాలి? అది కంపల్సరీ ఇర్రేషనలే అవ్వాలి. హెన్స్ టూ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ అన్ ఇర్రేషనల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఇది మోడల్ని ఏమంటారంటే, ఎప్పుడైతే ప్రాబ్లంలో మనకి రెండు ఇర్రేషనల్ టర్మ్స్ ఉన్నాయో, ఆ రెండు ఇర్రేషనల్ టర్మ్స్ ఉన్నప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మెథడ్ చేయాలి. ఎందుకంటే వాటిని ఎట్లయినా మనం సింగిల్ ఇర్రేషనల్ టర్మ్గా మార్చడానికి ప్రాబ్లంలో అక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే కనుక సింగిల్ ఇర్రేషనల్ టర్మ్ కనుక ప్రాబ్లంలో ఉంటే, అంటే ఇలా ఉంటుంది అన్నమాట. అది
ఇలా కనుక ఉంటే ఎక్స్ప్రెషన్లో ఎప్పుడైతే సింగిల్ రిలేషన్లు ఉందో అక్కడ చాలా ఈజీ. ఏముంది, రేషనల్స్ ఒకవైపు పంపించేసుకుంటాం, అటు పంపించేసుకుని ఎల్సిఎం చేసుకుంటూ ఈ ఫోర్ కూడా ఒకలా పంపించేసేసి, సో ఇర్రేషనల్ నాట్ ఈక్వల్ రేషనల్ కాబట్టి మనకి ఇర్రేషనల్ రేషనల్కి ఈక్వల్ అయింది కాబట్టి, సో దిస్ ఇస్ కాంట్రడిక్షన్, ది సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అసంప్షన్ పెట్టేసి, దేర్ ఫోర్ అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్ అని హెన్స్ అని చెప్పేసి ప్రాబ్లమ్ కన్క్లూడ్ చేస్తాం ఇక్కడ. సో అదే కనుక ప్రాబ్లంలో రెండు ఇర్రేషనల్ టర్మ్స్ ఉంటే ముందు వాటిని మనము సింగిల్ ఇర్రేషనల్గా మార్చాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లంలో సింగిల్ ఇర్రేషనల్ టర్మ్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి రేషనల్స్ ఒకవైపు, ఇర్రేషనల్స్ ఒకవైపు, రూట్ ఉన్నది ఒకవైపు, రూట్ లేని ఒకవైపు చేసుకుంటాం అన్నమాట. ఇంకా ఉంది ప్రాబ్లం ఇక్కడ, వాటి చెక్ చేయమంటున్నాడు. 2√3 + √5 × 2√3 − √5 ఇస్ ఏ రేషనల్ ఇర్రేషనల్, చెక్ చేద్దాం. సో ఏమంటున్నాడు, 2√3 + √5 × 2√3 − √5 ఇది రేషనలా ఇర్రేషనలా? ఇప్పుడు ఇవి రెండింటికి మధ్యలో ఏ సింబల్ ఉంది, ఏమీ లేకపోతే ఇంటూ. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెండు బ్రాకెట్లో కూడా 2√3 √5 సేమే, అంటే ఇక్కడ 2√3 ఉంది, ఇక్కడ 2√3 ఉంది, ఇక్కడ √5 ఉంది, ఇక్కడ √5, టర్మ్స్ సేమే ఉన్నాయి కానీ మధ్యలో ప్లస్ మధ్యలో మైనస్. ఆ టర్మ్స్ని ఏబి అనుకుంటే రెండు ఏ ఫార్ములా ఉన్నాయి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి, ఏ స్క్వేర్ అంటే 2√3 2, అంటే ముందు ప్రాబ్లమ్ సింప్లిఫై చేస్తున్నాను నేను, బి అంటే 5√5 2, 2√3 2 అంటే 2ని స్క్వేర్ చేయాలి, 3ను కూడా స్క్వేర్ చేయాలి. ఇక్కడ 2 స్క్వేర్ ఇలాంటి క్యాన్సిల్ అయిపోతుంది 5, ఇక్కడ 2ని స్క్వేర్ చేస్తే 4, 2 స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, 3 స్క్వేర్ చేస్తే 3 వస్తుంది, మైనస్ 5, 4 3 ఎంత 12 12 − 5 ఎంత 7 7, రేషనలా ఇర్రేషనలా? క్లియర్గా రేషనల్. సో ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయటం మూలంగా ఆన్సర్ రేషనల్ వచ్చింది కాబట్టి ఇది రేషనల్. సో చెక్ చేయమన్నాడుగా వాట్ ఈజ్ ఇట్ అని, ఇట్ ఈస్ నాట్ ఏ ఇర్రేషనల్, వాట్ ఈజ్ ఇట్, ఇట్ ఈజ్ రేషనల్. సో ఇందాక దాన్నేమో ఇర్రేషనల్ ప్రూవ్ చేసాం 2√3 + √5, తర్వాత ఏమో అడిగితే చెక్ చేయమన్నాడు, ఇది 2√3 + √5 × 2√3 − √5, అది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా రూపంలో ఉండటం, ఆ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి రేషనల్ నెంబర్ రావటం, సో ఇట్ ఈజ్ రేషనల్.